Hi, this is Prashanti coming from Ayans Medical Academy. Now discuss about respiration in plants. Respiration in plants including glycolysis, link reaction and Krebs cycle and ATP balance sheets. What is meant by respiration? Breaking of carbon-carbon bond in a complex compound by oxidation within the cell to release energy is known as respiration. Respiration formula chuddam. C6H12O6 plus CO2 give rise to CCO2 plus 6H2O plus 686 kilocalories of energy. Maniki ok ATP ki 7.6 kilocalories of energy use avutundi. So maniki ok glucose ki 36 ATPs undai. So 36 into 7.6 kilocalories is equal to 273.6 kilocalories. So మనకు వచ్చిన ఈ ఎక్స్ప్రెషన్లో వచ్చిన ఎనర్జీ ఎంత 686 మైనస్ ఈజ్ ఎండోథర్మిక్ రియాక్షన్ సో 273.6 కిలో క్యాలరీస్ ఎనర్జీ మైనస్ చేస్తే మనకి హీట్ ఎనర్జీ ఎంత వస్తుందంటే 412.4 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ యూజ్ అవుతుంది. సో ఈ ఎనర్జీ ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందో మనం చూద్దాం. ఇంకా రెస్పిరేషన్ అంటే ఈజ్ ఎ కెటబాలిక్ ప్రాసెస్ అండ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ కాంపౌండ్స్ టు సింపుల్ కాంపౌండ్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎ కాంపౌండ్ కాంప్లెక్స్ ఈజ్ స్టార్చ్ అనేది గ్లూకోజ్గా మారడానికి యూజ్ అవుతుంది. గ్లైకాలసిస్ గ్లూకోజ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హెక్సోకైనేస్ అండ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఇస్ ప్రెజెన్స్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఎక్సోఫాస్ఫేట్ ఐసోమరైజేషన్. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేస్. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ G3P అండ్ DHTP. DHTP ఇస్ కన్వర్టెడ్ ఇంటూ G3P. So G3P is connected into 1,3-bis-PGA in presence of enzyme G3P dehydrogenase and 1,3-bis-PGA is connected into 3-PGA in presence of phosphoglycerol kinase and 3-PGA is connected into 2-PGA in presence of phosphoglycerol mutase and 2-PGA is connected into PEP in presence of enolase and 2-PEP is connected into pyruvic acid in presence of pyruvate dikinase. అండ్ ఈ రియాక్షన్లో మనకి 4 ATPs వస్తాయి. 4 ATPsలోంచి 2 ATP మైనస్ అయిపోతాయి. సో దీని నెట్ ఎనర్జీ ఎంత? 2 ATPs. ఇంకా ఐడెంటిఫై చేయడానికి ఎంజైమ్స్ అనేవి బ్లూ కలర్లో ఉన్నాయి, ఇక్కడ బ్లూ కలర్లో, అండ్ రియాక్షన్స్ అనేవి రెడ్ కలర్లో ఉన్నాయి. సో దీనికి మనం హింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవడానికి ఫాస్ఫరేషన్, ఐసోమేషన్, IPP, CIOD, IDD లెటర్స్ ఇక్కడ. మళ్ళీ ఒకసారి చూద్దాం ఏంటి పిఐపి, సిఐఓడి అండ్ ఐడిడి. నెక్స్ట్ లింక్ రియాక్షన్. లింక్ రియాక్షన్ ఏంటి? బిట్వీన్ గ్లైకాలసిస్ అండ్ క్రెబ్స్ సైకిల్కి లింక్ రియాక్షన్. 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ మనకి గ్లైకాలసిస్లో వచ్చిందిగా, అది ఎలా కన్వర్ట్ అవుతుంది? 2 ఎస్టైల్ కోఎంజైమ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంత నెట్ ఎనర్జీ వస్తుంది? 6 ATPs వస్తాయి. ఒక ATPని 1 NADP నుండి మనకి ఎన్ని వస్తాయి? 3 ATPs వస్తాయి. సో మనకి 2 NADPH+ ఉన్నాయి. సో 6 ATPs వస్తాయి. సో లింక్ రియాక్షన్లో మనకి ఎన్ని ATPs వస్తాయి? 6 ATPs వస్తాయి. నెక్స్ట్ కమ్ టు క్రెబ్స్ సైకిల్. ఆక్సలోఎస్టిక్ యాసిడ్ కన్వర్టెడ్ ఇంటూ సిట్రిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ సిట్రిక్ సింథటేస్ అండ్ సిట్రిక్ యాసిడ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ సిట్రిక్ ఎస్టేజ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ సిట్రిక్ ఎస్టెనిక్ అండ్ సిట్రిక్ ఎస్టోనేజ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సలోఎస్టిక్ యాసిడ్. ఆక్సలోఎస్టిక్ యాసిడ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సలోసక్సినిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సలోఎస్టిక్ డిహైడ్రోజనేస్ అండ్ ఆక్సలోసక్సినిక్ యాసిడ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్ఫా కీటోగ్లుటారిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ఫా కీటోగ్లుటారిక్ యాసిడ్ డికార్బాక్సిలేషన్ అండ్ ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ సక్సినిక్ కోఎంజైమ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సక్సినిక్ థయోయస్. సక్సినిక్ యాసిడ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యూమరిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సక్సినిక్ డిహైడ్రోజనేస్ అండ్ ఫ్యూమరిక్ యాసిడ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మాలిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యూమరేస్. మాలిక్ యాసిడ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సలోఎస్టిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మాలేట్ డిహైడ్రోజనేస్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ప్రొడక్ట్స్ అనేవి పింక్ కలర్ చాక్పీస్తో, ఎంజైమ్స్ అనేవి ఎల్లో కలర్ చాక్పీస్ అండ్ రియాక్షన్ నేమ్స్ అనేవి గ్రీన్ కలర్ చాక్పీస్తో ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్క SLP మాత్రమే ఇక్కడ ఉంటుంది క్లీవేజ్లో, 1 SLP. కానీ సైకిల్ మాత్రం 2 టర్న్స్ చేస్తుంది. ఒక టర్న్కి మనకి 12 ATPs వస్తాయి. సో మన క్రెబ్స్ సైకిల్ ఎన్ని టర్న్స్ చేస్తుంది? 2 టర్న్స్ చేస్తుంది. సో 24 ATPs ఉంటాయి దీంట్లో.
నౌ సి, సో క్రెబ్ సైకిల్కి 24 ఏటీపీస్ రిక్వైర్డ్ అవుతాయి. సో ఇందులో కన్జ్యూమ్ అయ్యే ఏం లేవు. సో నెట్ ఎనర్జీ 24 ఏటీపీస్ దీంట్లో. నెక్స్ట్ ఏటీపీ బ్యాలెన్స్ షీట్. ఏటీపీ బ్యాలెన్స్ షీట్లో 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి గ్లైకోసిస్, రింక్ రియాక్షన్ అండ్ క్రెబ్ సైకిల్. గ్లైకోసిస్లో 4 ఏటీపీస్ వస్తాయని చెప్పాను, కానీ ఇక్కడ నెట్గా 2 ఏటీపీస్ ఇక్కడొక ఏటీపీ ఇక్కడొక ఏటీపీ కన్జ్యూమ్ అయిపోతుంది. సో మనకి నెట్ 2 ఏటీపీస్ వస్తాయి. సో నెట్ 2 ఏటీపీ అండ్ లింక్ రియాక్షన్లో 6 ఏటీపీస్ వస్తాయి. కన్జ్యూమ్ ఏముండదు కాబట్టి ఏముండదు అక్కడ. క్రెబ్ సైకిల్లో 24 ఏటీపీస్ వస్తాయి. సో చూసాం 2 టర్న్స్కి మనకి 24 ఏటీపీస్ వస్తాయి. టోటల్గా మనకి 38 ఏటీపీస్ వస్తాయి. బట్ క్రెబ్ సైకిల్లో జరిగిన కన్జ్యూమ్ అయిపోయిన 2 ఏటీపీస్ తీసేస్తే 36 ఏటీపీస్ వస్తాయి. 36 ఏటీపీస్ అనేది దాని రెస్పిరేషన్కి, ఫుడ్కి, ట్రాన్స్ఫర్ అవ్వడానికి, వాటర్ అన్నిటికీ యూజ్ అవుతుంది ఆ 36 ఏటీపీ. ఇంకా చాలా రియాక్షన్స్ జరుపుకోవడానికి, ఇంకా వాటర్ అనేది ఫుడ్ కానీ దాని విజిటేటివ్ గ్రోత్ కానీ రీప్రొడక్షన్ కానీ అన్నిటికీ ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్ మనం చాలా ఇంపార్టెంట్గా చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఒక్క ఎస్ఎల్పి మాత్రమే జరుగుతుంది ఇక్కడ. ఇన్ క్రెబ్ సైకిల్లో కూడా, సారీ గ్లైకోసిస్లో కూడా ఈ ఎంజైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో గ్లైకోసిస్లో 10 రియాక్షన్స్, 10 ప్రొడక్ట్స్, 10 ఎంజైమ్స్ అండ్ 10 సబ్స్ట్రేట్స్ ఉంటాయి. ఈ మెయిన్ పాయింట్గా ఇది నేర్చుకుంటే మనం చాలా ఫాస్ట్గా మనకి ఎంజైమ్స్ అనేవి గుర్తొచ్చేస్తాయి ఈ యొక్క ఫామ్లా బట్టి. అండ్ నెక్స్ట్ మనం ఇంకొకటి ఏంటంటే ప్లాంట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి మనకి. దాని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తుంది కూడా. ఎనర్జీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ యొక్క ఈ ఎనర్జీ టేబుల్ నేర్చుకుంటే చాలు, మన వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా చెప్పగలరు. ఇంకోటి ఏంటంటే ఈ ఎంజిఎంస్, ఈ ప్రొడక్ట్స్ మనం ఎంత ఫాస్ట్గా గుర్తుపెట్టుకుంటే ఫార్ములా ఉంటాయి, సిడిహెచ్ అండ్ ఓడిఓ అండ్ సిఓహెచ్ఓ. సో ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్ నుంచి కంపల్సరీగా 2 బిట్స్ వస్తాయి, 2 బిట్స్ వస్తాయి. సో నో డోంట్ నెగ్లెక్ట్ దిస్ చాప్టర్. ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్లాంట్స్ని ప్రతి ఒక్కరు కనీసం 1 ఇయర్కి ఒకసారి ఒక ప్లాంట్ని పెంచండి. ఇంకో మెయిన్ పాయింట్ అంటే థ్యాంక్ యూ ఫ్రమ్ వియాన్స్ మెడికల్ అకాడమీ, విష్ యూ ఏ గుడ్ లక్ ఫర్ యువర్ నీ 2019.